ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ కమిషన్ల కోసం కక్కుర్తిపడి రోగులను బయటకు పంపుతున్న డాక్టర్ల నిర్వాకంపై కర్నూలు జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ జరిపిన కమిటీ కళ్లు బైర్లు గమ్మే వాస్తవాలను బయటపెట్టింది. 300 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు తేల్చింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి దొంగలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గుండె జబ్బుల విభాగంలో 2008లో సుమారు 4 కోట్లతో క్యాథ్లాబ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా అవసరమైన హృద్రోగులకు స్టెంట్లు వేయాలి లేదా కార్డియోథెరాసిక్ విభాగానికి పంపి శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. అయినా అధికారులు స్పందించలేదు. 2013లో ఆ విభాగపు పనితీరుపై అప్పటి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అఖ్యంతలు వేశారు. క్యాథ్లాబ్ను హైదరాబాద్కు తరలిస్తామని హెచ్చరించారు. దీంతో 2013 నుంచి స్టెంట్లు వేయటం మొదలుపెట్టారు. కొన్నేళ్లలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్య సేవలను తలదన్నేలా అధునాతన యంత్ర పరికరాలు సమకూరాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నా అవేమీ లేవంటూ రోగులను భయపెట్టారు కొందరు సిబ్బంది. ప్రాణభయంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేలా చేశారు. వైద్య సేవలు, శస్త్రచికిత్సలకు ఒక్కో ధర చొప్పున కమిషన్లతో 4-5 ఏళ్లలో కోట్లు గడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో యాంజియోగ్రామ్లు చేయించుకున్న వారిని సైతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్టెంట్లు వేయించుకునే విధంగా ప్రేరేపించి ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవల నిధులు 100 కోట్లు కార్పొరేట్కు మళ్లించారు. ఈ విషయాన్ని ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన జేసీ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేశారు. కార్డియాలజీ విభాగాన్ని పరిశీలించిన జేసీ రోగులకు సంబంధించిన కేస్ షీట్లు, ఇతర సమాచారం సేకరించి విచారణ కొనసాగించారు. సుమారు 1500 మంది రోగులకు ఫోన్లు చేయగా అందులో 700 మంది వరకు స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తొలుత వచ్చి ఆపై కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు చాలామంది అంగీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లమని సూచించారని ప్రశ్నించగా కొందరు చెప్పడానికి సంశయించగా మరికొందరు ఏం జరిగిందో పూర్తిగా విచారణ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా కార్డియాలజీ విభాగంలోని ఓ వైద్యుడి పేరు ఎక్కువ మంది వెల్లడించారు. రోగుల వివరణలు రికార్డు చేసిన జేసీ నివేదికను జిల్లా కలెక్టర్కు అందించారు. విచారణ కమిటీ నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అక్రమాలు వాస్తవమని తేల్చారు. కార్డియాలజీ విభాగం అధిపతి ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నారు. అలాంటి విభాగంలోనే రోగులను బయటకు పంపితే మిగిలిన విభాగాల్లో పరిస్థితి ఎలా ఉందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.